సూపర్ స్టార్ మహేష్ కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రం శ్రీమంతుడు. అప్పటి వరకు విజయం కోసం నిరీక్షించిన ప్రిన్స్ కి శ్రీమంతుడు పెద్ద రిలీఫ్ అని చెప్పుకోవచ్చు. అటు కమర్షియల్ గా ఇటు మంచి చిత్రంగా విమర్శకులు ప్రశంసలు అందుకున్న శ్రీమంతుడు హిట్ తో ఫుల్ ఖుషీగా ఉన్న మహేష్ అమెరికాలో ఉన్న తన అభిమానులకి ఏదైనా థ్రిల్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాడట. ఇంతకీ ఆ మాస్టర్ ప్లాన్ ఏంటనుకుంటున్నారా? మహేష్ శ్రీమంతుడు కలెక్షన్స్ కురిపిస్తూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇటు హీరోగాను అటు నిర్మాతగాను మంచి హిట్ ఇచ్చిన ఈ సినిమా 50 డేస్ ఫంక్షన్ను చాలా గ్రాండ్గా నిర్వహించేందుకు మూవీ టీం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఓవర్సీస్లో మహేష్ బాబు సినిమాలకు విశేషాధరణ ఉంది. ముఖ్యంగా అమెరికాలో మహేష్ బాబు సినిమాలు భలేగా వసూలు చేస్తున్నాయి. యుఎస్ బాక్సాఫీస్ వద్ద టాప్ 10లో నిలిచిన టాలీవుడ్ మూవీస్లో మహేష్ చిత్రాలే 5 ఉన్నాయి. వాటిలో శ్రీమంతుడిదే పైచేయి. అందువల్ల శ్రీమంతుడి మూవీ 50 డేస్ ఫంక్షన్ అమెరికాలో ఏర్పాటు చేసి అక్కడున్న అభిమానుల్ని దిల్కుష్ చేసేందుకు శ్రీమంతుడి టీం ప్లాన్ వేస్తున్నట్లు వినిపిస్తుంది. మహేష్ కూడా ఈ ప్రపోజల్కి ఒప్పుకోవడంతో సినిమా 50 డేస్ కంప్లీట్ చేసుకున్న వెంటనే అమెరికాలో అంగరంగ వైభవంగా ఆ ఈవెంట్ నిర్వహించేందుకు శ్రీమంతుడి యూనిట్ సన్నాహాలు చేస్తోంది. మరి శ్రీమంతుడి 50 రోజుల సంబరాలు మొత్తం అమెరికాలోని శ్రీమంతుల కోసమేనా, లేక ఇక్కడ కూడా ప్రిన్స్ అభిమానుల కోసం మరో వేడుకను నిర్వహిస్తాడా అన్న విషయం తెలియాల్సి ఉంది. సినీ పరిశ్రమలో అక్కినేని వారి స్థానం ప్రత్యేకం. కొన్ని దశాబ్దాలుగా ప్రేక్షక హృదయాలలో చెదరని ముద్ర వేసుకున్న ఆ వంశం నుండి మూడో తరం వారసుడిగా రాబోతున్న హీరో అక్కినేని అఖిల్. అఖిల్ హీరోగా పరిచయం అవుతున్న తొలి సినిమా వివి వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా దసరాకి కానుకగా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించేశారు. దాంతో అక్కినేని అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే రామ్ చరణ్ హీరోగా రూపొందు